కేంద్రం ఏపీకి ప్రకటించిన 11 జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐఎం ఏర్పాటుకి విశాఖపట్నంలో శంకుస్థాపన జరగబోతోంది. ఐఐఎం ఏర్పాటు కోసం గంభీరంలో ఏపీఐఏసీ 538 ఎకరాల భూమిని సిద్ధం చేసింది. కేంద్రం ప్రకటించిన 11 విద్యాసంస్థల్లో ఇది మొదటిదే. మరోవైపు ఐఐఎం కోసం భూముల సేకరణలో రైతుల అడ్డంకులు కూడా తొలగిపోయాయి. రైతులు అడిగిన పరిహారం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించడంతో శంకుస్థాపనకి లైన్ క్లియర్ అయింది. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఐఐఎం తరగతులు ప్రారంభం కానున్నాయి.